గుర్తింపుల్లో 120 కోట్ల రూపాయల ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నా ఆ 120 కోట్ల రూపాయలు ఇన ఇవ్వలేని కారణంగా ఇప్పటికి రెండు సమస్యలు అయిపోతా ఉంది ఆ రెండు సమస్యలల్లో ఇవాల పులిచింతల్లో నీళ్లు పెట్టలేని పరిస్థితి పులిచింతల్లో 45 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీకి సగం కెపాసిటీ కూడా ఇవాల నీళ్లు పెట్టలేని పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపుగా 55 టిఎంసీల నీళ్లు సముద్రం పాలు ఈ సంవత్సరంలో ఇప్పటికే పోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నాయని అంటే నిజంగా ఆ 120 కి ఆ 120 కోట్ల రూపాయలు గారు చంద్రబాబు నాయుడు గారు కట్టి ఉండింటే 45 టిఎంసీల నీళ్లు ఇవాళ పులిచింతల్లో స్టోరేజ్ కెపాసిటీలో స్టోర్ అయి ఉంటే పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏలూరు కాలువకు నీళ్లు వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండేది పులిచింతల్లో నీళ్లు పెట్టబోటానికి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి ఆయన చిరస్థాయిగా ఈ ప్రాంతంలో కాటన్ దొరల ఆయన పేరు మిలిచిపోతుందని చెప్పి ఆ ప్రాజెక్టు 120 కోట్లు కట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి భేదాభిక్కి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి చంద్రబాబుని బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతున్నా. పూర్తిగా ఆ ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఆ ప్రాజెక్టు పూర్తిగా కట్టి కేవలం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద రైతులకు ఇవ్వాల్సిన సొమ్ము చెల్లిస్తే చాలు ఆ ప్రాజెక్టు ఆపరేషన్లోకి వచ్చే పరిస్థితి ఉంటే ఆ ఆర్ఎండ్ఆర్కు సొమ్ము ఇవ్వక రైతులు 2 సంవత్సరాల నుంచి ఇవాళ బీడులుగా భూములు తయారు చేసిన పెట్టిన ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు నిలబడితే పులిచింతల ద్వారా నీళ్లు వస్తే రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు కాటం దొర మాదిరిగా పూర్తిగా ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా పూజింపబడతారు అని చెప్పి అది జరగకూడదు అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేసి రైతుల జీవితాలతో చెలగాటలాడే పరిస్థితి ఇవాళ మనం